మంచిర్యాల జిల్లా టీసీలు ఇవ్వకుండా విద్యార్థులను వేధిస్తూ అధిక ఫీజులు వసూలు చేస్తున్న ప్రైవేట్ జూనియర్ కళాశాలలపై చర్యలు తీసుకోవాలని జిల్లా ఇంటర్మీడియట్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించిన అనంతరం జిల్లా డైఓ గారికి వినతి పత్రం అందజేసిన ఎస్ఎఫ్ఐ జిల్లా ప్రధాన కార్యదర్శి దుంపల రంజిత్ కుమార్ గారు. ఆయన మాట్లాడుతూ మంచిర్యాల జిల్లాలో ఉన్నటువంటి ప్రైవేట్ జూనియర్ కళాశాలల యజమాన్యాలు ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నాయని, ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా ప్రభుత్వం నిర్ణయించిన పరీక్ష ఫీజుల కంటే అధిక ఫీజులు వసూలు చేస్తున్నారని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో వంశీ, తేజ, అరుణ్, రాహుల్, మహేందర్, సంతోష్, మహేష్, రాజు, స్వామి, ప్రదీప్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ఎస్ఎఫ్ఐ మంచిర్యాల జిల్లా కమిటీ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి జిల్లా ఇంటర్మీడియట్ అధికారి డిఐఓ ఆఫీస్ ముందు నిరసన వ్యక్తం చేయడం జరుగుతూ ఉంది. మంచిర్యాల జిల్లాలో ఉన్నటువంటి ప్రైవేట్ జూనియర్ కళాశాలల యాజమాన్యాలు ఇష్టం వచ్చినట్లు వ్యవహరిస్తూ ఉన్నారు. ఏదైతే ఇంటర్మీడియట్ ప్రభుత్వం నిర్ణయించిన ఫీజు కంటే అధికంగా విద్యార్థుల నుండి ఫీజు వసూలు చేస్తూ ఉన్నారు. అదే కాకుండా విద్యార్థులు కట్టిన ఫీజులకి సంబంధించిన రిసిప్ట్లు కూడా ఇవ్వడం లేదు. ఒక్కొక్క కాలేజీ యాజమాన్యం విద్యార్థుల మోసం చేస్తూనే రెండు రిసిప్ట్లు ఇస్తూ ఉన్నారు. ఒకటి నకిలీది, ఇంకోటి ఒరిజినల్ది. అంటే ఒకవైపు ప్రభుత్వాన్ని, మరోవైపు విద్యార్థుల తల్లిదండ్రుల్ని, విద్యార్థుల్ని మోసం చేస్తున్న ప్రైవేట్ ఇంటర్మీడియట్ కళాశాలల యాజమాన్యాలపై చర్యలు తీసుకోవాలని ఎస్ఎఫ్ఐగా ఈ యొక్క ఆందోళన కార్యక్రమం చేయడం జరుగుతూ ఉంది. ఒకటే చెప్తా ఉన్నా మేము, ఈరోజు కరోనా వచ్చి ఆర్థిక ఇబ్బందులతోటి అటు విద్యార్థి తల్లిదండ్రులు ఇబ్బంది పడుతుంటే, విద్యార్థులు అనేక రకాలుగా నష్టపోతూ ఉంటే విద్యను, ఈరోజు ప్రభుత్వం కరోనా నిబంధనలు పాటిస్తూనే ఈ విద్యా సంస్థను ప్రారంభించడం జరిగింది. ఒకవైపు ప్రభుత్వం ఎలాంటి ఫీజులు తీసుకోవద్దు, విద్యార్థులను వేధించవద్దు, కేవలం ట్యూషన్ ఫీజులు మాత్రమే తీసుకోవాలని మరోవైపు చెప్తూనే ఇంకోవైపు ప్రభుత్వం నిర్ణయించిన ఫీజే వసూలు చేయాలని చెప్తా ఉంది. కానీ మంచిర్యాల జిల్లాలో ఉన్నటువంటి ప్రైవేట్ జూనియర్ కళాశాలల యాజమాన్యాలకు మాత్రం ఈ నిబంధనలు వర్తించవా అని ఎస్ఎఫ్ఐగా మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. ఇప్పటికైనా జిల్లాలో ఉన్నటువంటి ప్రైవేట్ జూనియర్ కళాశాలల యాజమాన్యాలు ప్రభుత్వం నిర్ణయించిన ఫీజునే వసూలు చేసుకోవాలి, తీసుకోవాలి. అంతేకాకుండా వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు ఫీజులు వసూలు చేసి విద్యార్థుల్ని మానసికంగా ఇబ్బందులు పెడితే మాత్రం ఎస్ఎఫ్ఐగా ఊరుకునే సమస్య లేదు. ఏ కాలేజీ అయినా అట్లా ఇబ్బంది పెడతా ఉంటే ఆ కాలేజీ ముందు ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమాలు, ముట్టడి కార్యక్రమం పెడతామని చెప్పేసి హెచ్చరిస్తూ ఉన్నాం. అదేవిధంగా డిఐఓ గారికి ఈ ధర్నా తర్వాత రిప్రజెంట్ చేయడం జరుగుతూ ఉంది. విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాల్సిన బాధ్యత అధికారులపైన ఉంది. కాబట్టి ఒకవేళ విద్యార్థి ఎవరైనా మిమ్మల్ని సంప్రదిస్తే తప్పకుండా వాళ్ళందరికీ న్యాయం చేయాలని, అదేవిధంగా జిల్లాలో ఉన్నటువంటి ప్రైవేట్ జూనియర్ కళాశాలలపైన పర్యవేక్షణ చేస్తూ విద్యార్థుల పరీక్ష ఫీజులకు సంబంధించి ఎప్పటికప్పుడు సమాచారం కూడా తీసుకోవాలని చెప్పి ఎస్ఎఫ్ఐగా విజ్ఞప్తి చేస్తున్నాం.